నంద్యాల జిల్లా ఎస్పీ రఘురామరెడ్డి ఆదేశాల మేరకు కోడెన్సెజ్ నిమిత్తం డోన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో డోన్ టౌన్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, డోన్ రూరల్ ఇన్స్పెక్టర్ అశ్రిత్ బాషా, డోన్ టౌన్ ఎస్ఐ జీకే శరత్ కుమార్ రెడ్డి, డోన్ రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ మరియు డోన్ టౌన్ పోలీస్ స్టేషన్, డోన్ రూరల్ స్టేషన్ మరియు జలదుర్గం పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఉదయం 5 గంటలకు చిగురు మానిపేట ఏరియా నందు కోడెన్సెజ్ చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్ను దొంగిలించుకుని వచ్చిన 130 సెల్ ఫోన్లు మరియు 148,500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారించగా తన సమీప బంధువులైన ఎరుకల నవాక్ మరియు ఎరుకల పవన్లు తమిళనాడు రాష్ట్రం నక్కు వెళ్లి అక్కడ మనుషులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ ఫోన్లను దొంగిలించుకొచ్చి వాటిని రవికి ఇవ్వగా అతను హైదరాబాద్ తీసుకువెళ్లి మహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ ఖైదర్కు అమ్మి వస్తాడని తెలిపారు. కౌంటింగ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ కౌంటింగ్ 4వ తేదీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడో చోట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి డోన్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ఒక ఏరియా ఎంచుకుని అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే కార్డన్ అండ్ సెర్చ్ అంటే కార్డన్ అంటే ఆ ఏరియాని చుట్టుముట్టడం, సెర్చ్ అంటే అక్కడ సోదాలు చేయటం. అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమాన్పేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో డోన్ సిఐ ప్రవీణ్, మన డోన్ రూరల్ సిఐ భాష, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, వాళ్ళ జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమారు, తర్వాత డోన్ టౌన్, డోన్ రూరల్, జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమాన్పేటలో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎరుకల రవి అలియాస్ పిలక రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు 130 సెల్ ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో. అట్లనే దాంట్లో 148,500 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్లు దొంగిలించుకుని తీసుకొచ్చినట్లు, ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు అతనికి అమ్మటానికి రెడీ సిద్ధం చేసినట్లు చెప్పడం జరిగింది. దాని మీదట అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్గను పవన్ను వాటిద్దరు దొరకాల్సింది, పట్టుకోవాల్సింది ఉంది. సో మొత్తం విలువ కూడా 21 లాక్స్ ఈ సెల్ ఫోన్స్, 130 సెల్ ఫోన్లు, అట్లానే క్యాష్ 148,500. ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్లో మా ఇద్దరు సిఐలు, 3 ఎస్ఐలు, వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారో వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము. ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్సులు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.